అల్లూరు సీతారామరాజు జిల్లా రాపచోడవరం నియోజకవర్గ మండల కేంద్రమైన అడ్డతీగల్లో ఏపీ టీడబ్ల్యూఆర్ స్కూల్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చైర్మన్ గా బచ్చల రాధాకృష్ణమూర్తిని, వైస్ చైర్మన్ గా చిత్తూజో బాపనమ్మను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపల్ కేవి హరినాథరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ బచ్చల రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, తమపై ఎంతో నమ్మకంతో చైర్మన్ బాధ్యతలను, కమిటీ సభ్యుల బాధ్యతలను ఏకగ్రీవం చేసి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి, విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పదో తరగతికి పాస్ అయ్యి మంచి మార్కులతో 500 పైగా 10 మందికి వచ్చాయండి. 517, 518, 517 ఇద్దరు, 503, 504, అలాగే 510. మొట్టమొదటి శ్రేణిలో, మొదటి శ్రేణిలో 543 మా వెంకటమోహన ప్రసాద్ అని చెప్పేసి ఆ అబ్బాయికి వచ్చింది మనకి 543. ఆ అబ్బాయి మనకి ఇప్పుడు పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాడు, అంటే త్రిబుల్ ఏ కోసం వెయిట్ చేస్తున్నాడు. సెకండ్ ఫేజ్ లో ఒక్కదాన్ని చూస్తున్నాడు. అసలు ఎక్కడ ప్రతిరోజు రావాలి, ఎస్టీ కూడా అనమాట. మనందరం కూర్చొని ఆ సమస్యను పరిష్కారం తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఏ యొక్క సమస్య అయినా ఏదైనా నా దృష్టికి తీసుకొచ్చి, ఈ నా దృష్టికి వచ్చిన సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మనందరం కలిసి పరిష్కరించుకోవాలని నేను మనం చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మున్సిపల్ గారికి నా ఉద్యోగ నమస్కారం సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి, నా పేరు జర్త వెంకటరమారెడ్డి. మా బాబు ఇక్కడ 7th క్లాస్ అవుతున్నాడు. అయితే గతంలో చైర్మన్ కింద చాలా మంది చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్కూల్ గురించి పట్టించుకునే దాఖలు అనేది ఎక్కడ అనిపించింది ఆడలేవు. తనల నుంచి చైర్మన్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఇకపై నుంచి చైర్మన్ ఎవరైనా చేయాలనుకుంటే ఇంట్లో కూర్చో పదవి తీసుకొని ఇంట్లో కూర్చుంటాను అనుకోకుండా, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి, మన ఇక్కడ ఉన్న స్టాఫ్ని ఎవరినైనా అడిగే హక్కు చైర్మన్కి ఉంటుంది కాబట్టి, చైర్మన్ అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు ఇచ్చే ముందు నేను కనీసం నెలలో వారంకోసారైనా స్కూల్కి వచ్చి నేను స్కూల్లో మంచి బాబులు చూస్తాను, స్కూల్కు గ్రాంట్ రాకపోయినా నేను ప్రిన్సిపల్ లెటర్ బ్రాడ్ తీసుకొని వెళ్తాను, బయటకు వెళ్ళి బయట నుంచి నిధులు తీసుకొస్తాను, అడుగుతాను నా ఎంతవరకు సహాయమైతే అంతవరకు అడుగుతాను, నా వెనకాల ఉన్న టీంని తీసుకొని, నా వెనక ఉన్న నెంబర్ని తీసుకొని నేను బయటకు వెళ్ళి నేను మాట్లాడతాను. ఐటీడీకి అయితే కనీసం ఐటీడీకి వెళ్తాను, కలెక్టర్ వరకు అయితే కలెక్టర్ వరకు వెళ్తాను అనుకునేటట్లయితేనే పేర్లు ఇవ్వమనేసి నా మనవేయండి. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరిగేది ఒక ఎత్తు. పిల్లలు తల్లిదండ్రులు, ఒక పిల్లగాడు ఎల్టీసీగా ఉంటాడు, ఒక పిల్లగాడు నాన్ ఎల్టీసీగా ఉంటాడు. పిల్లగాడిని మనం ఎందుకు జాయిన్ చేస్తామంటే, పిల్లగాళ్ళు నాన్ ఎల్టీసీగా ఉన్నప్పటికీ స్కూల్లో చదివించుకుంటాం, ఎందుకంటే మన పిల్లగాడు చదువుకోవాలి, రేపనే రోజుల్లో ఒక ప్రైజ్ కూడా అవ్వాలనేసి మనం జాయిన్ చేసుకుంటాం. కానీ స్కూల్లో తిరంగా మంచి బాబులు చూడబోతే రేపనే రోజుల్లో ఎల్టీసీ ఉన్న పిల్లగాడు ఏమైపోతాడని అదొక్కటి ఆలోచించుకొని మనందరం కలిపి ఒక చైర్మన్ స్కూల్లో మనం పెట్టుకుంటున్నాం, మన తరఫున ఆయన పెట్టుకుంటున్నాం కాబట్టి చైర్మన్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే కంపల్సరీగా నేను అన్ని విధాలుగా స్కూల్ని కనీసం వారంకోసారి నేను వెళ్ళి సొంతంగా వెళ్ళాల్సిన, మన పిల్లగాడు ఆల్రెడీ అక్కడ ఉంటాడు కాబట్టి పిల్లగాడికి చూసినట్టుగా వెళ్ళి విజిట్ని చేసుకొని, విజిట్ పిల్లగాడు ఏం చెప్తున్నాడు విని, అక్కడ ఫుడ్ లేకుండా చుట్టుపక్కల గేమ్స్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, వర్షం పడ్డ తర్వాత బయట రాళ్ళెక్కి గుట్లెక్కి ఇక్కడ భోజనాలు చేసే దాఖలు ఇక్కడ ఉన్నాయి, ఆ భోజనాలు చేసే దాఖలు ఇక్కడ ఉన్నాయి. రేపనే రోజుల్లో బయటకు వెళ్ళాలంటే వెనకల సైడ్ ఫ్రంట్ సైడ్ ప్రహరీ ఉంది, ఇది ఈ పేరు విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి కొండలు, డొంకలు, రట్టలు, వీళ్ళు బయటకు వెళ్ళేది ఆ గుట్టల మీద వెళ్ళి బయటకు వెళ్తూ ఉంటారు. ఈ పాము ఏదైనా కాటేయచ్చు. పరిస్థితి ఏంటండి, గతంలో జరిగే ఇష్యూలు దగ్గర పెట్టుకొని, గతంలో ఇష్యూలు గుర్తు తెచ్చుకొని మేము మాట్లాడుతున్నాం. ఇది ఇక్కడ ఎత్తుగట్టు విషయంలో ఏమీ మేము మాట్లాడట్లేదు. ఎవరైనా స్కూల్ చైర్మన్ ఇక్కడైనా కాదు ఎక్కడైనా వ్యక్తిగతంగా నేను స్కూల్కి ఎంతో కొంత నా సాయి చేతులు నేను పనిచేస్తాను అనుకొని భావించుకొని ఎదరికొచ్చి పేరిస్తే బాగుంటుందని నా మనవి అండి. అందరికీ నమస్కారం.